హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25th మూవీగా భారీ అంచనాల నడుమ విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. పవన్ త్రివిక్రమ్ క్రేజీ కాంబో కావటంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది అనుకుంటే డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగిల్చింది. త్రివిక్రమ్ నుంచి పవన్ అభిమానులు అద్భుతాన్ని ఆశించారు, కానీ త్రివిక్రమ్ మాత్రం తనదైన మార్కు చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పుకోవచ్చు. పైగా వసూళ్ల పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ మార్కు కూడా ఏమాత్రం కనిపించలేదు. దీంతో పవన్ ఓ నిర్ణయానికి వచ్చాడట. అజ్ఞాతవాసి విడుదలయ్యాక ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు. దీంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారనే టాక్ బయటకు వచ్చింది. అయితే వాళ్లకు వాటిల్లన ఈ నష్టాన్ని కొద్ది మేర తగ్గించాలనే దృక్పథంతో పవన్ తాను తీసుకున్న రెమ్యూనరేషన్ నుండి 15 కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేస్తున్నాడని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. అయితే పవన్ అభిమానులు మాత్రం సినిమా ఫ్లాప్ అయినందుకు విచారించాలో, పవన్ ఉదారతకు సంతోషించాలో తెలియక తికమక పడుతున్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.